ఈ పెద్దోడు పెద్ద ఆయన మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారు? రే, నేను ఎలాగో చనిపోయేలా ఉన్నాను, నాకు మంచి కూరదేరా, నెక్స్ట్ ఈ ప్రాపర్టీలో నేమ్ నీదే. అంటే ఎవరిది? యాసావు, అబ్రహాము, ఇస్సాకు, యాసావు. నెక్స్ట్ నేమ్ నీదే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాదు, యాసావు నీ పేరు పెడుతున్నాను, నువ్వేరా నా తదనంతరం, మొత్తం బ్లెస్సింగ్స్ అని నీకే, మంచి కూరదేరా అన్నారు. ఈ లోపల ఎవరంటున్నారంటే ఇవన్నీ అలా వినొచ్చండి, అలా వినొచ్చా? అంటే అలా వింటుందంటే మీకు ఏమర్థం అవుతుంది? ఆ కుటుంబంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? వైసీపీ, టీడీపీ కాదు, చెప్పండి. అంతకన్నా గట్టి గొడవలు ఉన్నాయి అక్కడ. ఎక్కడ? తండ్రి పార్టీ, తల్లి పార్టీ, తండ్రి పార్టీ, తల్లి పార్టీ. అంటే భర్త మాటలు షార్ట్ను విని వింటుందంటే వీళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదని కదండి దాని అర్థం. అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవట్లేదు, ఒకరి మాటలు ఒకరు దాపరికంగా వినడం ఏంటి? ఇలా 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 మాట్లాడుకోకుండా దాపరికంగా వినే వాళ్ళు ఉన్నారంటే ఈరోజు ఇలాంటి కుటుంబాలు సొసైటీలో చాలా ఉన్నాయి. మాట్లాడుకోరండి. కుటుంబాల్లోని అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పినా భార్య భర్తలు కలిసి మాట్లాడుకోరు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఈవిడేమో అక్కడ కూర్చుంటది, సరిగా పట్టించుకోదు, ఈవిడేదో మాట్లాడుతుంటది, చెప్పావులే అని ఈడు వెళ్ళిపోతుంటాడు. ఇలాగే ఉండండి, మీ మధ్య పెరుగుతున్నారు ఆ లేత మొక్కలు, వాళ్ళ చెరువు దిక్కు చూసుకుంటారు. మాట్లాడుకోరు. మరి ఎప్పుడు మాట్లాడుకుంటారు? పెళ్ళైన కొత్తలో మాట్లాడుకుంటారు. దగ్గర దగ్గర నడుతారు. ఏకల దోమలు కూడా వెళ్ళవు రోడ్డు మీద అలాగే వెళ్తుంటే చాలా దగ్గరగా నడుస్తారు. 6 నెలలు అయిన తర్వాతే ఈయన ఎదరెళ్ళిపోతుంటాడు, వెనకాల లేకదోళ్ళకి వచ్చేస్తుంటది. ఎవరు రా, 4 నెలలు రా అంట. నేను అడుగుతున్నాను, నేను ఏమంటున్నా చెప్పనా, మీకు పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ అన్యోన్యత, ఆ ఏకత్వం, కొన్ని సంవత్సరాలకి మీరు ఎందుకు ఆ మాట్లాడుకోవడం తగ్గిస్తున్నారు? అదే కుటుంబానికి ప్రాబ్లం అయిపోద్ది. మీరు కలిసే నవ్వుకోవాలి, కలిసే మాట్లాడుకోవాలి, కలిసే నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లలు ఎలాంటి చెప్పనా, ఎప్పుడైనా తల్లిదండ్రులు తిట్టినప్పుడు ఎవరు సైడు వాళ్ళకి మనీ దొరుకుతుందో వాళ్ళ పార్టీ కడతారు. మీరు గమనించండి, కావాలి తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పెట్టుకున్నారనుకోండి, రాబడి ఎక్కడుందో చూస్తారు వాళ్ళు. చూసి, నా దగ్గర డబ్బులు ఉంటాయా, అమ్మ దగ్గర డబ్బులు ఉంటాయా, అమ్మ దగ్గర ఉంటాయా, అమ్మ పార్టీ, నా దగ్గర ఉంటాయా, నాన్న పార్టీ. వాళ్ళ పార్టీలు మారుతారు, సిగ్గులేని ఎమ్మెల్యేలా గుర్తుపెట్టుకోండి, సేమ్ అలా మారుతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూడండి. ఏం జరుగుతుంది? నాన్న ఒక పార్టీ చెప్పండి, అమ్మ ఒక పార్టీ, వీళ్ళిద్దరు మాట్లాడు, ఒరే చిన్నోడు ఇలా రారా అని చెప్పింది. మీ అన్నయ్య, మీ నాన్న ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు మమ్మీ అన్నాడు. ప్రాపర్టీ విషయాలు మాట్లాడుకుంటున్నారు. అవునా మమ్మీ? ఆహా, అయితే ఏం చేయాలి మమ్మీ? ఏం చేయడం ఏంటరా? అసలే నువ్వు వీకు, నేను చెప్తున్నాను విను, నువ్వు సాధువును, తల్లిని ఉన్నానుగా, గైడెన్స్ నేస్తున్నాను విను. నువ్వేం చేస్తావంటే, మీ నాన్న ఈ ప్లానింగ్ అంతా చెప్పాడు, మీ నాన్న దగ్గరికి మీ అన్నయ్య ఈ విషయం తెచ్చే లోపు నువ్వేం చేస్తావంటే, నువ్వే ఆ ఆట మాంసం తెచ్చే అని యాకోబు గారు చెప్పింది. అక్కడ ఆ రియాక్షన్ లేదు, కానీ ఒకవేళ ఉంటే బహుశా ఇలా ఉంటుందేమో. అమ్మా, నేనే ఆటకెళ్ళడం ఏంటమ్మా, నేను ఆటకెళ్తే ఇంక ఇంటికి రాను. ఎవరు ఈయన బాణాలేయడం వచ్చా? వెళ్తే వస్తాడా? రాడు. ఎవరికి వచ్చి బాణాలేయడు? నువ్వు, నేను అరణ్యానికి వెళ్తే నేను ఎరైపోతానమ్మా. అందుకే అక్కడ లేదు కానీ అంటున్నాను, నాన్న నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వు వెళ్ళాల్సింది అరణ్యానికి కాదు, వెనక్కి వెళ్ళు. ఎక్కడికి? మన ఇంటి వెనక్కి వెళ్ళు, అక్కడ మందలు ఉన్నాయిగా, మేకల మందలు, అందులో మంచి కోవబట్టిన మేకల మంద, నీ టాలెంట్ నాకు తెలుసు, అక్కడికి వెళ్ళి ఆ మేకను తీసుకురా. ఆ మేకను తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు, మమ్మీ దీన్ని ఎలా ఆట మాంసం వండుతావంటే, రే మీ నాన్న వీక్ పాయింట్స్ చిట్కాలన్నీ నాకు బాగా అది, ఇవన్నీ పిల్లలు పసిగడతారు గుర్తుపెట్టుకోండి. అమ్మల దగ్గరికి పిల్లలు వచ్చి, అమ్మ నాకు 100 రూపాయలు కావాలి, నాకు 1000 రూపాయలు కావాలి, కాలేజీలో ఫీజు అంటారు, ఉడిదండి అన్ని అబద్ధాలండి, మీరు ఎంక్వైరీ చేయండి, కాలేజీలో ఫీజు అంటారు, అదంటారు, ఏమి ఇవ్వకండి, అన్ని దొంగ మాటలు. ఇప్పుడు ఫీజులు కట్టించినంత ఏమీ లేదు, ఇప్పుడు అదండి ఇదండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఇలా అమ్మ ఏమంటుందంటే, నా దగ్గర డబ్బులు లేవరంటే, అప్పుడు ఈడంటాడు, నీ దగ్గర లేవని నాకు తెలుసులేవే, నాన్న ఎక్కడ పెడతాడు నీకు తెలుసుగా అంటాడు. అంటే తెలిస్తేనోరా అంటది, మరి నేను తీలేనురో నాకు భయం అంటే, ఎక్కడెట్టాడు చెప్పు నేను తీస్తాను అంటాడు. చెప్పలేక, కక్కలేక, మింగలేక, ఈడి పార్టీ కదా మరి, అప్పుడు ఏమంటుందండి, మీ నాన్న బీరువాలో ఆ 3వ జత కింద ఎడతాడు అని చెప్పింది. అన్ని తీసేకు రోయ్, అన్ని కాగితాలు ఉంటాయి వరుసగా అవి తీసేకు, అందులో 2-3 కాగితాలు ఎత్తి, అంటే 2-3 ఎందుకు, 2-3 అయితే తెలవ మీ నాన్నకి లెక్కలు గుర్తుండవని. అలాగే ఎలా మమ్మీ అంటే, చాలా సార్లు మేము కూడా అదే చేసాము. నేను అడుగుతున్నాను, నడుతుంది ఇలాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు ఇలాంటి ఇలా అమ్మ చూడండి, దగ్గరుండి వెళ్ళి నేను అన్నయ్యని చెప్పు, దగ్గరుండి వెళ్ళి నేనే వేస్తామని చెప్పు, ఇవన్నీ అబ్బాయికి వీళ్ళు అమ్మే నేర్పిస్తే ఆ అబ్బాయి ఏమైపోతాడండి? ఉన్నారు తెలుసు ఇలా నేర్పించే వాళ్ళు, ఉన్నారు.
ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తాడండి పిల్లోడు, ఈ ఇంట్లో నుంచి ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకుంటారు. వెళ్ళినప్పుడు ఈ చిన్నపిల్లలకి ఈట దొంగ బుద్ధులు చిన్నప్పటి నుంచే ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గమనించారా, చిన్నపిల్లలు మీరు గమనించారు, నేచర్ అది ఆదాం దగ్గర నుంచి ఉంది, అది ఎక్కడికి పోదు, ఆదాం దగ్గర నుంచి మనకు ఉంది. మీరు చిన్నపిల్ల ఇద్దరు పిల్లలు ఆడించుకుని ఆ ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళ మధ్య ఒక వస్తువు పడేయండి, ఆ పడేసినప్పుడు ఆ వస్తువు ఆ ఒక పాపకి ఇవ్వండి, ఇంకొకటికి వెళ్ళి లాగేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అది కూడా లాగేస్తారు. ఇంటికి వెళ్ళండి, ఇది కూడా లాగేస్తారు. ఆ స్వభావం ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి పిల్లలు ఎదుగుతారు, ఇలా పక్కింట్లోకి వెళ్ళి ఏదో తెచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనాలి, ఎవరే ఇవేం దొంగ బుద్ధులు రా, ఎవరికి లేవు, ఇలాంటి బుద్ధులు వస్తున్నాయి నీకు, ఏలిమే కొడతాను అనాలా అండ్రు. ఎన్ని తెలివితేటలో బంగారానికి అన్నారు. బంగారం తెలివితేటలట, పక్కింట్లో వస్తుందే ఆహా మా అమ్మ నాన్న బంగారం సింగారం అనాలంటే చెప్పండి, ఏదో ఇంట్లో ఏదో ఒక వస్తువు తెచ్చేస్తే చెప్పండి. ఇలాగే ఏదో తెచ్చేస్తాడు, రేపు పొద్దున్న ఏ ఇంట్లోకి ఇలా దొంగతనంగా ఏ బీరువాలో తెచ్చేస్తాడు, తెచ్చేసి నీకే ఇస్తాడు. అప్పుడు ఏ క్రైమ్ పోలీసుడు వస్తాడు, రికవరీ అడుగుతాడు, ఎవరికి ఇచ్చావురా, నీకు ఇచ్చే అలవాటు ఎవరికిందంటే మా సొంతరు మమ్మీకి ఇచ్చా అని చెప్తే ఊరుకుంటారా, మక్కులు ముందు నీకు రక్కకూడతారు గుర్తుపెట్టు. తల్లే ఇలాంటి ఎంకరేజ్ చేయొచ్చండి. దొంగ బుద్ధులు అన్నప్పుడు, అరే దొంగ బుద్ధులు మంచివి కదా, అబద్ధాలు ఆడుకో, దొంగతనాలు చేయకు, ఇదేం బుద్ధులు అని అనాలి కదండి. ఈవిడే దగ్గరుండి చెప్పి ఇలా చెప్పి పర్లేదురా అంటే భయం భయంగా వెళ్ళండి. అమ్మ నాన్న ఇలా తడిమి మాట్లాడడం అలవాటు, మరి అలా తడిమినప్పుడు నాకు ఒంటి రోమలు ఉండవు కదమ్మా, దొరికేస్తామంటే. అందుకే నీకు ఒక స్పెషల్ సూట్ తయారు చేశాను. ఏటా స్పెషల్ సూట్ ఏంటండి, ఆ ఏకతోలు, ఆ మేకతోలే, ఆ మేకతోల్ని ఆ ఇంటర్కు పెట్టాను. వెళ్ళి తడుముతాడు, మాట్లాడు, ఏమంటావంటే అడిగినప్పుడు చెప్పు నీవెవరివి వేస్తావు, అక్కడ వరకు చెప్పమందండి. కానీ ఒక అడుగు ముందుకెళ్ళేవాడిని చెప్పనా, ఇంత శీఘ్రముగా ఎలా వచ్చేసావు నాన్న అని అడిగితే ఒక అడుగు ధైర్యం చేసి అన్న మాట ఏంటి చెప్పనా, నీ దేవుడు నా దేవుడు త్వరగా ఈ యొక్క ఎరని ఇచ్చేసాడు అంటాడు. నేను అడుగుతున్నానండి, వాళ్ళ నాన్న కంటే కళ్ళు కనబడవండి, వాళ్ళమ్మకి కళ్ళు కనబడతాయా కనబడవు. మరి కనబడినా ఒక మాటకు మాట ఇన్ని అబద్ధాలు ఇలా చెబుతున్నప్పుడు వాళ్ళ నాన్న కంటే కనబడక ఏమని లేవు, మరి వీళ్ళ అమ్మకు కనబడుతున్నాయిగా, మరి వీళ్ళ అమ్మ చూస్తున్న ఎంపిక ఇలా కనగడుతున్నాడు ఎందుకు చెప్పనా, వాళ్ళమ్మని లోకు కట్టడం స్టార్ట్ చేశాడు. నా మాట అర్థమైందా, మీరింత చెయ్యమన్నారో చెప్పండి, పిల్లలు మీకు అందనంత దూరం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే చేశాడు, చెప్పిందట. చెప్పిన తర్వాత ఏమైంది, పెద్దోడు తిరిగి వచ్చాడు, నాన్న ఇప్పుడు మళ్ళీ వచ్చేవేంటంటే మళ్ళీ రావడం ఏంటి అంటే ఇందాక ఎవరు వచ్చారంటే మ్యాటర్ లీక్ అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన వచనాలు 41వ వచనం త్వర త్వరగా 41వ వచనం, తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెని నిమిత్తం వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలవనంపి అతనితో ఇట్లనను, ఇదిగో నీ అన్న అయిన యాసావు నిన్ను చంపదనని చెప్పి నిన్ను గూర్చి తనను తాను వాదార్చుకొనుచున్నాడంటే. ఇంట్లో ఎలా తిరుగుతున్నాడండి పెద్దోడు, తనను తాను వాదార్చుకోవడం అంటే ఇలా మెటుకులు ఇరుచుకుంటూ ఇలా కోప్పడిపోతూ పళ్ళు కరుగుతూ, మా నాన్న చచ్చిపోయి, మా నాన్న చనిపోయిన, మా నాన్నకి ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాడు కనుక మా నాన్న ఏమి, మా నాన్న ముందు మేము ఇద్దరం కొట్టుకోవడం అనే ఆరోగ్యానికి మంచిది కాదు. మా నాన్న ఇలా వెళ్ళిపోయిన వెంటనే వెనకాల ఈయన్ని సమాధికి పంపేస్తానని తనను తాను వాదార్చుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఇంట్లో తిరుగుతున్నాడు. ఈ సీన్ చూసింది ఎవరు, చూసి టెన్షన్ వచ్చింది, రే తనకున్న కోపానికి మీ అన్నయ్య ఖచ్చితంగా నేను చంపేస్తాను అని 45లో చివరి మాట, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను ఎలా పోగొట్టుకొనవలను, మీ ఇద్దరు చనిపోతే తల్లిదండ్రులుగా మేమేమైపోవాలరా అని ఈ బాధ ఏం చేయాలో తెలియకప్పుడు వెళ్ళి పెద్ద ఆయనకి వివరిస్తుంది. ఎవరికి, ఇస్సాకుకి. ఇస్సాకుకి ఎప్పుడైతే ఈ విషయం వివరించిందో అప్పుడు బాధపడిందండి ఇస్సాకు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో ఒక మాట మీరు గమనించండి, అసలు వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని అసలు ఎవరిని ఏం చేయాలో ముందే మాట్లాడుకుంటే ఏంటండి, కూర కోసమే వీడికి ఇది ఇచ్చేయడం ఏంటండి, చిన్నోడు ఏమైపోవాలని
ఈ మాటలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే ఎంత బాగుండండి. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు తెలుసా? వీళ్ళిద్దరూ నరుక్కునే పరిస్థితులు వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పెద్ద ఆయనకు అర్థమై అంటున్నాడట, ఏమని 27-28 అధ్యాయంలో ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలో ఎవ్వరినీ వివాహం చేసుకోకూడదు, నీవు లేచి పద్మనారములో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలో ఒక దాన్ని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించను. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు నీ సంతాన అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాస అయిన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశం నీకు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానముకుడు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయును గాకని అతన్ని దీవించిన. ఈ దీవించాలన్న ఈ ఆలోచన 27 అధ్యాయంలో ఇస్సాకు ఎందుకు రాలేదు? వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే చిన్నోడికి ఇవ్వాలన్న కాన్సెప్ట్ వీళ్ళ మధ్య వచ్చేది. ఈ విషయం మరి వయసును బట్టి మరిచాడో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. ఈ విషయంలో ఏమైందంటే పెద్ద ఆయన కొంచెం ముందే ఆతృతగా పెద్దోడు సైడ్ ఆలోచించాడు. అది తర్వాత అర్థమైంది, నరుక్కునే పరిస్థితులకు వచ్చేసి వీళ్ళిద్దరు తర్వాత మాట్లాడుకునే లేదు లేదని చేయగొరుక్కున్నాడు, ఏలుగొరుక్కున్నాడు. పెద్ద ఆవిడ పెద్ద ఆయన మాట్లాడు, నిజమే చిన్నోడే ముందుండాలి పెద్దోడు వెనకుండాలి, ఇది పొరపాటు జరిగిందని ఈవిడ గారెళ్ళి చెప్పు ఉండాలి. ఎవరు ఈవిడ గారెళ్ళి ఎలా చెప్తుంది? ఈవిడికి దేవుడు చెప్పు. దేవుడు ఏమని చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే మర్చిపోకండి మలాకీ దగ్గరికి రావాలి మనం. ఏమని చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఒక రోజు ఈవిడికి నెలలు నిండిపోయినాయి. ఎవరికి? రెబక్కమ్మకి నెలలు నిండిపోతే ఈ నెలలు నిండిపోయినప్పుడు ఆమెకు అర్థమైపోయింది, ఈ నెప్పులకి నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది కుదురులేని పిల్లలు ఉంటారండి, యాక్టివ్గా ఉంటారు వాళ్ళ అమ్మ గర్భంలో ఎన్ని పల్టీలు వేస్తుంటారో. కొంతమంది కుర్రగోళ్ళు ఉంటారా, వాళ్ళ కాలు ఎలా తెన్నుబడతారండి వాళ్ళ అమ్మ పొట్టకి, ఆడు అడుగు స్పష్టంగా కనబడుతుంటారు. కొంతమంది అసలు ఇలా వాళ్ళ అమ్మ పొట్టని ఇలా గుర్తుంటాడు, ఇలా గుర్తుంటాడు, ఇలా తిరుగుతుంటాడు, ఇలా బతకం తీసుకుంటాడు. ఈ లోపలి నీ ఎక్సర్సైజ్ చేస్తా అమ్మేమైపోలండి, ఒకడుంటేనే నీ ఎక్సర్సైజ్లు. మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది, ఆడు ఇలా పుట్టాడండి, ఇలా పుట్టి డాక్టర్ గారు ఇలా పట్టుకుంటే ఆడ వాళ్ళ అమ్మ కుడిపించాలని నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆడు ఎంత యాక్టివ్గా ఉండదు, ఆడ చిన్న సపోర్ట్ ఇచ్చారు, నెలల నిండను పెట్టి నడుస్తాడండి, ఆడు నడిచి వెళ్ళిపోతాడు. మీరు చూసారు లేదు వీడియో? ఇలాంటి కుదురులేడు. ఒకడుంటేనే తల్లికి చావు కళ్ళు వస్తే వీళ్ళిద్దరు ఏకంగా లోపల బాక్సింగ్ ఇట్టారట. ఎవరు లోపలే కొట్టుకుంటున్నారట? ఎవరిద్దరు? పెద్దోడు చిన్నోడు వీళ్ళిద్దరే లోపల కొట్టుకుంటే వాళ్ళ అమ్మ ఏమైపోవాలి? అదేమన్నా స్టేడియమ్మా అమ్మ గర్భం, తన గర్భం ఏమైపోవాలి? ఇలా ఎప్పుడైతే పోట్లాడుకుంటున్నారో దేవుడి దగ్గరకు వచ్చింది. ఎందుకంటే గర్భఫలం ఇచ్చేది ఎవరండి? యెహోవా. అప్పుడు యెహోవా దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా ఇలా అయితే నేను చచ్చిపోతాను దేవా, నాకు ఇలాంటి గర్భఫలం ఇచ్చే వెంటనే 25 అధ్యాయంలో వాపోతుంది. మనకు కావాల్సిన మాట ఉంది అక్కడ చూడండి, 25 అధ్యాయం 22 వచనంలో, ఆమె గర్భంలోని శిశువులు ఒకనుతో ఒకడు పెనుగులాడ, అంటే మరి కుస్తీ బట్టలు పట్టారో డబ్ల్యూ డాలప్పో మరి ఎటో తెలియదు, మరి మొత్తం మీద పెనుగులాడ్రి. అలాగైతే నేను బ్రతుకుడ ఎందుకని ఈ విషయమై యెహోవా అంటే ఈ ఫైట్ బాగా వినండి. 27 అధ్యాయం 28 అధ్యాయం వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోక ముందే అసలు ఈ ఫైటింగ్ వీళ్ళిద్దరికి ఎక్కడుందండి? గర్భంలో. వీళ్ళ పోట్లాడుకునే మనుషులని వీళ్ళ పుట్టక ముందే ఈవిడ గారికి తెలిసినప్పుడు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఏమరపాటు ప్రేమలు అన్నమాట, అదో రకమైన ప్రేమలు. ఇలా లోపల పోట్లాడుకుంటే యెహోవా అడిగింది. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, 2 జనముల తల్లి నువ్వు అంత కంగారు అయిపోకు, నీ లోపల ఉన్నది మహమ్మలు విషయం కాదు, 2 జనాభాలకి పితరులు ఉన్నారమ్మా లోపల, 2 జనములు నీ గర్భంలో కనవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, 1 జనపదం బలిష్టముగుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పాను. అంటే మీరు గమనించండి,
ఈ పురిటి నొప్పులు లాంటి లేదా ఈ భయంకరమైన ఈ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పేశాడట, భవిష్యత్ ఏమంటే చిన్నోడు జాగ్రత్త, చిన్నోడే ఏలుకవుతాడు. ఈ మాట బుర్రలో పెట్టేసుకుందండి ఎవరు, చిన్నోడు జాగ్రత్త, చిన్నోడే ఏలుకవుతాడు, పెద్దోడు దాసుడు అవుతాడు. ఈ మాట ఎప్పుడైతే బుర్రలో పెట్టుకుందో, పెద్దోడినైనా బయటకు పంపారు కానీ చెప్పండి, చిన్నోడిని అస్సలు బయటకు పంపలేదు. ఎందుకు చెప్పనా, వీడు పట్ల దేవుని ప్రణాళికలు ఉన్నాయి, ఇతడు దేవుడికి కావలసిన మనుషుడు. అందుకే పెద్దోడు నిజానికి చిన్నోలే యాక్టివ్గా ఉండాలి, పెద్దోలే స్లోగా ఉండాలి. కానీ రివర్స్ ఎందుకు జరిగింది, చిన్నోడి మీద కేంద్రీకృతం ఎక్కువైంది కనుక ఈ అబ్బాయిని ఎండ్లో కానీ బయటికి కానీ ఎక్కడగా పంపలేదు. వాళ్ళమ్మ కొంగు సాటినే పెట్టుకుని తిప్పింది. ఎందుకంటే పుట్టక ముందు దేవుడు ఒక మాట చెప్పాడు, చిన్నోడు జాగ్రత్త, చిన్నోడి జాగ్రత్త, ఇతని పట్ల ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు కనుక ఆ అబ్బాయిని కాపాడింది. ఇది వీడి జ్ఞాపకం ఉంది, ఇది జ్ఞాపకం ఉంది కనుక వీళ్ళ నాన్న మాట్లాడుకుంటున్న విషయాలు, ఇతనికి వయసు అయిపోతుంది ఇంకా యాకోబుతో మాట్లాడేంటి, ఈ వెళ్ళిపోయే టైంలో ఈ దీవెల్ని ఎవడకిచ్చేస్తాడా అని కనిపెట్టుకుంటూ తిరుగుతుంది. ఎవరు ఆ కనిపెట్టుకుని తిరుగుతున్నప్పుడే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని ఒక చెవేసింది. ఎవరిద్దరు ఆ చెవేసి పెద్దోడిని పెద్ద ఆయన దీవించేస్తానసరికి ఒక్కసారి భయం వేసింది. ఏంటి దేవుడు ఏమన్నాడు, చిన్నోడే ఏలికవ్వాలండి, ఈయన పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు, పెద్దోడినే ఏలిక చేస్తున్నాడు, చిన్నోడు ఏలికవ్వాలి కానీ నా భర్త పెద్దోడిని హైలైట్ చేస్తాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకం అయిపోతుంది, అయ్యో ఇలా ఎలా జరుగుతుందని కంగారైపోయింది. ఈ కంగారైపోయిన తల్లి వెళ్ళి భర్తతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే బాగుంది అండి, ఏం చేస్తున్నారండి, వీళ్ళ పుట్టక ముందు దేవుడు ఏం చెప్పాడండి, వీళ్ళ మేలైన నువ్వు కీడైన చేయకముందే చిన్నవాడే ఏలుకవుతాడు పెద్దవాడే దాసుడు అవుతాడని చెప్పాడు కదండి. మీరు కూర కోసం పెద్దోడికి ఇచ్చేస్తానంటున్నారు ఏంటండి, అసలు ఒక నిమిషం ఆలోచించండి, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎంత బాగుండండి, మాట్లాడుకున్నారా, ఎవలో ప్లానింగ్ లో ఉన్నారండి, తండ్రి ప్లానింగ్ లో తండ్రి ఉన్నాడు చెప్పండి, తల్లి ప్లానింగ్ లో తల్లి, ఎవరి ప్లానింగ్ వాళ్ళు వేసుకుంటే ఇంట్లో పెట్టలు ఏమైపోతారు చెప్పండి, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటాయి గుర్తుపెట్టు, మీ ప్లాన్స్ మీరు చేస్తే మీ ఐడియాలు మీకుంటే వాళ్ళ ఐడియా వాళ్ళకు ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, కాస్త భార్య భర్తలు మంచి అయినా చెడైనా మాట్లాడుకోవాలండి. భర్త ఏమో వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు, ఈవిడేమో వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మకి చెప్తుంది, ఎవరికి ఇలాగే చెప్పుకోండి, ఇంకిద్దరు మాట్లాడుకోకండి, నువ్వేమో మీ అమ్మగారికి వీడియో కాల్ చేసి చెప్పు, ఇతగాడేమో వీళ్ళ అమ్మాయి నాన్నకి చెప్తాడు. నేను అడుగుతున్నాను ఇప్పటికీ మీ ఇద్దరు మాట్లాడుకోకుండా మీరు మూడో వ్యక్తుల సలహాలు స్వనిర్ణయాలు తీసుకుంటే మీరు సింగిల్గా ఉన్న వాళ్ళు కాదు చెప్పండి, మీరు వయసు మీద పడి మీరు ఎదిగిన కుటుంబానికి తలకాయ లాంటి వాళ్ళు, మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తర్వాత మీరు మిగిల్చేది మీ ఇంట్లో ఏంటి చెప్పిన విషాదమే మిగులుస్తా. సంపాదించామన్న సంతోషం కన్నా వెళ్ళిపోయే ముద్ద వీళ్ళిద్దరు తణుక్కు చస్తారన్న బాధ ఎక్కువైపోతారు. ఒక దిక్కున ఎవరు ఏంటని అడగండి, తల్లిదండ్రులకు వయసు అయిపోయి వాళ్ళ మంచం మీద ఉంటే వాళ్ళకి వైద్యం చేయించడానికి వెళ్ళండి, ఎవరే తీసుకెళ్లాలని ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు వాయిదాలు వేసుకుంటున్నారు. నేను అన్నానండి ఓ మాట, 15 రోజులు నువ్వు 15 రోజులు నీవు చూడరాని ఈ మాటలకి వాళ్ళు చచ్చిపోతారని చెప్పాను. నువ్వు తీసుకెళ్ళని మీరు మాట్లాడుకుంటున్నారు, ఈ మాటలకే వాళ్ళు చచ్చిపోతారు వైద్యం ఎక్కదాలకు. తల్లిదండ్రులకు వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళకి వాదోపవాదాలు బిడ్డల దగ్గర నుంచి విన్నారో వాళ్ళు బ్యాంక్ పెట్టుకుని చచ్చిపోతారు. జీవితాంతం మన కొరకు కష్టపడి పెంచారు, వాళ్ళ గుప్పెడు మెతుకులు పెట్టడానికి 10 రోజులు నీ దగ్గర 10 రోజులు నా దగ్గర అన్నామంటే ఇంతకన్నా పాపం ఇంకేముండదని గుర్తుపెట్టు. వాళ్ళు ఉండేదే కొన్ని సంవత్సరాలు ఉంటారండి, ఆ కొన్ని సంవత్సరాలు అత్తను సరిగా చూడకపోయినా, అమ్మను సరిగా చూడకపోయినా, నాన్న సరిగా చూడకపోయినా, నేను మాట అంటానండి ఎప్పుడు, రేపు పొద్దున అదే వయసు మీకు వస్తుంది, అది తిప్పి తిప్పి ఖచ్చితంగా మీకు కొడతది గుర్తుపెట్టుకో. వాళ్ళు పెంచడం వల్లనే కదండి ఈరోజు మనకు చేతులు కాళ్ళు ఆడుతున్నాయి, వాళ్ళు కట్టడం వల్లనే కదండి ఈరోజు ఈ నీళ్ళలో ఉంటున్నాం, వాళ్ళు చూడడం వల్లనే కదండి ఆ తెలివితేటలు పెరిగాయి. ఈరోజు మన కండరం బాగుందని వాళ్ళ కండరం ఒరిగిందని వాళ్ళు మనకు అడ్డైపోయారు అనుకుంటే నేను అడుగుతున్నాను, రేపు పొద్దున నువ్వు కూడా నీ పిల్లలకు అడ్డైపోతావు, మనం చేసింది ఖచ్చితంగా మనకి జరుగుతుంది గుర్తుపెట్టు. వీళ్ళకి విషయం లేటుగానే అర్థమైంది, ఏమండి ఏంటండి మీరు పెద్దోడికి ఇచ్చేస్తున్నారు చిన్నోడిని ఏంటండి బయటెట్టేస్తున్నారు అని అడిగింది. ఆ మాట ఉంటే అప్పుడు పెద్ద ఆయనకు అర్థమయ్యి 28 జనవరి
అబ్రహాం తర్వాత నేనరా, అబ్రహాము ఇస్సాకు నెక్స్ట్ యాసావు కాదురా, నువ్వేరా. అబ్రహాంకి ఇచ్చిన దేశాన్ని నాకు ఇచ్చాడు, ఇప్పుడు నాకు ఇచ్చిన దేశాన్ని నీకు ఇస్తాడు. నాన్న మీ ఇద్దరి మధ్య గొడవలకు మీరు నరుకుని చచ్చిపోయిలో ఉన్నారు, మీ అన్నకు కోపం తగ్గే వరకు నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళరా అని చెప్పి వెళ్ళిపోయాడు. అడుగుతున్నానండి, అంటే రెబక్కమ్మ ఆసక్తి అయితే బాగుంది కానీ తాను వెళ్ళే క్రమం బాగలేదు. గుర్తుపెట్టుకోండి, బిడ్డను దేవుని చిత్త ప్రకారం ఉంచాలన్న ఆసక్తి బాగుంది కానీ అబద్ధాలాడి తిప్పేద్దాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఇదే అడ్డగోలు పద్ధతి యాకోబుకి వచ్చింది. వెళ్ళాడు ఆ మామ దగ్గరికి, వెళ్ళాడు ఏం చేద్దాం అనుకున్నాడు, ఇక్కడ అబద్ధం చెప్పి అన్నయ్య వెనకేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ మామగారి దగ్గర ఏదో ఒక లాజిక్ మ్యాజిక్ చేసి ఆ ఆస్తులు పెంచుకుందాం అనుకున్నాడు. ఏమైనా సుఖపడ్డా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆడి నెత్తి మీద 10 రూపాయలు తెచ్చేద్దాం, వీడి దగ్గర 100 రూపాయలు తెచ్చేద్దాం, ఇక్కడ ఏదో దొంగ వ్యాపారం తెచ్చి పోగేసేద్దాం అంటే సుఖపడతారు అనుకుంటున్నారా? ఎదుటి వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసావో 100 రూపాయలు నష్టపోతావు. నువ్వు 100 రూపాయలు లాగేసావో నువ్వు 1000 రూపాయలు నష్టపోతావు. ఎదుటి వారి దగ్గర దొంగ వ్యాపారాలు చేసావో అని మళ్ళీ చెప్తున్నా, నువ్వు దగా చేయబడతావు. గుర్తుపెట్టు, యాకోబు తెలివితేటలతో ఎదిగిపోదాం అనుకోండి, ఏమి ఎదిగిపోయాడు? 5 ఏళ్ళు కష్టపడి ఎండకెండి వానకు తడిసి మొత్తం తడిసి సంపాదించి చివరిలో అర్థమైంది, ఛే ఇది జీవితం అంటే ఇది కాదు, ఇది సంపాదన కాదని ఎవరి దగ్గర అయితే లాక్కున్నానో మా అన్నయ్యకే ఇదంతా ఇచ్చేస్తానని 5 ఏళ్ళు సంపాదించిన పెట్టుబడి అంతా పట్టుకెళ్ళాలి అన్నయ్య ఇచ్చేసాడు. జీవితం చివరిలో అర్థమైంది ఇది కరెక్ట్ కాదని, జీవితం చివరిలో అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా వెళ్ళకూడదు ఎందుకంటే ఇది ఆశీర్వాదం కాదు. అయితే నేను మాట్లాడుతున్నాను వాళ్ళ అమ్మకి ఇది జ్ఞాపకం ఉండి ముగిస్తాను, వీళ్ళ అమ్మగారికి జ్ఞాపకం ఉండి ఆశీర్వాదాలు నీకే రావాలరా అని చెప్పింది. ఎవరికి? చిన్నోడికి. నేను అడుగుతున్నాను వాళ్ళ అమ్మగారికి ఎంత ఆసక్తి ఉన్నా ఈ అబ్బాయికి ఉండాలి కదండి. ఈ అబ్బాయికి యాకోబు ఇతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక మాట ఉంటుంది, చెరువు దగ్గరికి గుర్రాన్ని తీసుకెళ్ళి, గుర్రాన గాడిదన ఏదో దాన్ని తీసుకెళ్ళారు. ఇప్పుడు చెరువు దగ్గరికి గుర్రాన్ని తీసుకెళ్లారు, దానికి తాగాల ఉండాలిగా. మనం తీసుకెళ్ళినా తాగే తాగాల, దాని వెనకాల నిలబడితే ఏం చేస్తుంది? నిలబండి సార్, ఏం చేస్తుంది? దానికి ఇంట్రెస్ట్ ఏమిటి? తాగదంటే తాగుతుందా? దానికి ఉండాలి. అలాగే యాకోబు కంటే ఈ ఆశీర్వాదాల పిచ్చి రెబకమ్మ కాదు, చెప్పండి యాకోబుకు. యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే కాస్తంత దేవుని చిత్తం అంటే ఆసక్తి ఈ అబ్బాయికి ఉంది. ఎవరికి ఉందని ఎలా చెప్పగలరు అంటే వీళ్ళకు ఒక తాతయ్య గారు ఉన్నారు. ఎవరు వీళ్ళ తాతయ్య గారు? ఎవరండి? అబ్రహాము గారు ఇస్సాకుని యాకోబుని దగ్గర కూర్చోబెట్టి ఈ ఆశీర్వాదం పాఠాలు చెప్పాడు. బైబిల్ ఉంది ఆ విషయం, మనం చదవం. అంటే వీళ్ళిద్దరికీ, మనవాళ్ళిద్దరికీ అబ్రహాము గారు ఈ పాఠాలు చెప్పాడంటే చెప్పాడని ఎలా చెప్పగలడు అంటే అంతకాలం ఈయన బతికాడు. ఎలా చెప్పగలను ఒకసారి ఇదే ఆది కాండం చూడండి, ఒకసారి ముగించేద్దాం. ఆది కాండం 25:26 చూడండి. ఆది కాండం 25:26. తరువాత అతని సహోదరుడు, అందులో 2వ మాట, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 65 ఏండ్లు ఈడు గలవాడు. అంటే ఈ ఇద్దరు పిల్లల్ని ఇస్సాకు కనే సమయానికి ఇస్సాకు వయసు ఎంత? 60. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, ఇస్సాకు గారికి 60 అయితే ఇస్సాకు గారు అబ్రహాము గారికి పుట్టే సమయానికి అబ్రహాము గారి వయసు ఎంత? 100. ఇప్పుడు ఈయనకి 100, ఇస్సాక్ గారు ఈయనకి పుట్టే సమయానికి అబ్రహాం గారి వయసు 100, ఇస్సాక్ గారికి ఇద్దరు పిల్లలు పుట్టే సమయానికి 60. ఇప్పుడు ఇస్సాక్కి 60 వస్తే తండ్రికి అబ్రహాంకి ఎంత వస్తుంది వయసు? 160. అబ్రహాం బతికిన టోటల్ ఏజ్ ఎంత? 175. ఇప్పుడు 175లో 60 తీసేయండి, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 15 సంవత్సరాలు. ఇప్పుడు 15 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు ఇద్దరు మనవళ్ళు సరిగ్గా ఇంకా 15 సంవత్సరాలు ఉండగా పుట్టారు. వీళ్ళిద్దరికి 15 సంవత్సరాల వయసు వస్తే ఎంత ఎత్తు పిల్లలు ఉంటారు చెప్పండి? 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేంత పిల్లలు అవుతారు.
ఇలాంటి పిల్లలకి వీళ్ళ తాతగారు ఏమి నేర్పించారు తెలుసా? చూడండి ఒకసారి ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం 19 వచనం చూడండి, ముగించుకుందాం. యెహోవా తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనునట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు చూడండి, అబ్రహాం గారి కోసం సాక్ష్యం ఏమంటున్నాడు చూడండి, తన ఇంటి వారు తన పిల్లల పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయము యెహోవా ఆజ్ఞలు గైకొన్నట్లు వాళ్ళందరికీ కమాండ్ చేసినట్టు ఆజ్ఞాపించాడు. జాగ్రత్త రే, ఇలా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడరా, ఇలా ఉంటే దేవుడికి మీరు దూరం అవుతారా, దేవుడు లేకుండా సాధించేదేమీ లేదురా అని అనుభవంతో చెబుతున్నాడు. దేవుడు లేకపోతే సాధించేది ఏం లేదు, కాస్త దేవుణ్ణి పట్టుకుని ఉండాలరా, ఆయన నీతిని ఎతకాలి, ఆయన రాజ్యాన్ని ఎతకాలి, ఆయన నీతిని రాజ్యాన్ని ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పాటించామో దేవుళ్ళు మనకు ఎదురొస్తాయిరా, ఈ విధముగా నడవండ్రా అని తన ఇంటి వారు అందరికి చెప్పాడు. అంటే తన ఇంటి వారంటే అందులో లిస్టులు ఎవరుంటారండి, ఇద్దరు మానవాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళందరికీ చెప్పాడు. ఆ చెప్పిన మాటల్లో ఆసక్తి ఎవరికి పెరిగిందంట, యాకోబుకి ఆశీర్వాదం మీద ఆసక్తి పెరిగింది, పెద్దోడికి బాణాలయ్యడం మీద ఆసక్తి పెరిగింది. నా మాట అర్థమవుతుందా, పెద్దోడు ఊరి మీద తిరగడానికి అలవాటు పడ్డాడు, చిన్నోడు దేవుణ్ణి ఎలా పట్టుకోవాలని తిరిగాడు. అయితే ఆసక్తి అయితే ఉంది కానీ పద్ధతి బాగాలేదు. ఆ పద్ధతి బాగాలేదనడానికి కారణం ఎవరు చెప్పండి, రెబక్కా. అంటే ఆసక్తి అయితే బాగుంది, పద్ధతి బాగాలేదు, ఆ ఎల్లే పద్ధతి బాగాలేదు. అందుకే ఎల్లనిచ్చాడు దేవుడు, వెళ్ళనిచ్చాడు చూస్తాడు. సరిగ్గా వెళ్ళిన తర్వాత ఒక రోజు మొత్తానికి గొరికంతా అరిగిపోయేలాగా రాసేస్తాడు. మాట నేను చెప్పిన చాలా మెసేజ్లు చెప్తున్నా మాట అంట, కొన్ని పాత్రలు అయితే గిన్నెలు ఉంటాయిగా, ఈ పాత్రలు మనం ఇంటి దగ్గర కొన్నిసార్లు అలా చేతితో కడిగేస్తుంటారు తల్లులు, అలా కొన్ని చేతితో అలా శుభ్రాస అలా చేతితో కడిగేస్తే పోతే కొన్ని మరకలు, కొన్ని మొండి మరకలు ఉంటాయి, కక్క మొక్కడో కొన్ని మరకలు, అవి పోవు. అవి పోకపోతే ఏం చేస్తారండి, ఇసకేసి పీసెట్టి పరాబరా తోమేస్తారు. దేవుడు కూడా కొన్ని అలా కడుగుతాడు పోతాయి. కొన్ని మొండి అలా తగిలించుకుని తిరుగుతున్నాం అనుకోండి, చెప్పండి తోమెత్తాడు. గుర్తుపెట్టు, ఇస్సాకును కూడా అక్షమించండి, యాకోబును కూడా తోమేశాడు. ఎలా తోమేశాడు, నువ్వే పెద్ద మ్యాజిక్లు అయితే మీ మామగారు ఇంకా మ్యాజిక్ లోడు. ఎవరు అర్థమైందా, తోమెత్తాడు. ఎవరిని ఎక్కడెట్టాలి తెలిసాడు దేవుడికి. సామెతలు ఒక మాట కదా, ఇనుము చేత ఇనుముకు యాకోబుకి గొరికంత పోవాలంటే కరెక్ట్ మామగారు ఎవరండి. కొంతమంది కొన్నిసార్లు మనం వచ్చే ఇలాంటి ఆవిడని చేసుకున్నాం ఏంటంటే, దేవుడు తెలుసు నీకు ఇలాంటి ఆవిడ ఉంటే కరెక్ట్గా ఉంటావని, ఇలాంటి మాంగారు వచ్చినట్టు నీకు తెలుసు నీ ఎవ్వరానికి ఆయనే కరెక్ట్, అర్థమవుతుందా. కొన్నిసార్లు ఎవరిని పెట్టాలో చెప్పండి, ఆయనకి తెలుసు ఆ గొరుకులన్నీ వదిలిపోతాయి. దెబ్బకి ఎవరు గుర్తొస్తారు చెప్పనా, దేవుడు గుర్తుంది. ఏసో యాకోబు గారు గుర్తొచ్చాడు, 5 ఏళ్ళు సాధించాడు, వాళ్ళ మాంగారు దగ్గర వచ్చేస్తున్నప్పుడు ఏడ్చాడు, ఎన్నిసార్లు నా జీతం మార్చేస్తాడు, ఎండ్లో పడి ఏడ్చాను నీ ఆస్తిని డెవలప్ చేయడానికి. మాట్లాడితే కూలు తగ్గించేసేవాడు ఎవరు, ఎన్ని అబద్ధాలు అంటే ఈయనకన్నా గొప్ప అబద్ధాలు అండి ఆయన.